ఉద్యోగం ఇవ్వడం కోసం మీ రాడిన నాటకమే అతని జీవితాన్ని నాశనం చేసింది. కొట్టండి మేడం, నిజం మాట్లాడినందుకు నా చెప్ప పగలగొట్టండి, ఎదురు తిరిగినందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. అంతేగాని అతన్ని రౌడీ అని కూడా అని అరెస్ట్ చేయకండి. బందీఖానా నుంచి తప్పించుకుంటే ప్రాణాలు తీస్తానని చెప్పాను, అయినా నువ్వు తప్పించుకున్నా, నీకు శిక్ష తప్పదు. అమ్మా అమ్మా వద్దు, అమ్మా అని పిలిచి నా కడుపు మంటను ఇంకా పెంచుకు. నీ గురించి రాధ చెప్తే నమ్మలేక ఇక్కడికి వచ్చాను. కళ్ళారా చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేక వెళ్ళిపోతున్నాను. ఉద్యోగం రాని కొడుకు కట్టెలు కొట్టుకు బ్రతికిన ఆనందపడేదాని రా, కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీసే కషాయవాడిగా మారితే నేను తట్టుకోలేను. నీకు తెలియదమ్మా, దేశం కిందకున్న రోజులో దాన్ని పట్టుకున్న ఉయ్యాలుగా ఈ సమాజం పైకి తిప్పేసరికి కాళ్ళు పట్టుకుంటుంది. సమాజం నీ కాళ్ళ దగ్గరకు వచ్చుండొచ్చు పృథ్వీ, కానీ నీ కుండె దగ్గరకు వచ్చిన మనుషులు నీకు దూరం కాకుండా ఉండాలంటే నువ్వు మాతో వచ్చి పోలీసులకు లొంగిపో. రాధా, మా మాట వెనకపోతే నిన్ను కన్న తల్లి కూడా నీకు దూరం అవుతుందిరా. అయినా వాళ్ళ ఆత్మీయతకు దూరం కావాల్సి వచ్చినా సరే నేను ఎన్నుకున్న మార్గాన్ని మాత్రం దూరం చేసుకోలేనమ్మా. అమ్మా ఏమిట్రా ఇది, నిషా కోసం ఉషా తెచ్చుకుంటున్నాను. అది కాదు, ఇది శుభవాణి కోర్టుకు వెళ్తుంటే పిల్లితో ఎదురొస్తావా? ఇదే మీ అన్నయ్య పిల్లు కూడా బెచ్చబెట్టదని పబ్లిక్ తిడుతున్నారు అన్నయ్య, అందుకే తీసుకొచ్చాను. పట్టుకో, ఫోటో తీసి పేపర్లో వేస్తాను. చిచి, దాని అవతల భార్య భార్య ముందు దీని కూడా చిచ్చానని ఒకటి. ఎందుకు బావ గారు అంత కోపం? భార్యాభర్తలు ఎదురొస్తే మేలే జరుగుతుందంటారుగా. నిజమేనమ్మా, ఇప్పుడు ఎదురొచ్చింది భార్యాభర్తలు కాదు, భార్యలు భర్త. అయ్యా ఈ సందర్భంలో ఒక కొటేషన్ చెప్పావంటే నాలుగు మీద వాటర్ ఎట్టించేస్తాను. పద వ్యాధవ. ఆ రోజున వీసీ గారిని దారుణంగా చంపింది అతనేనా? కాదండి, భూపతి గారే చంపారని చెప్పకపోతే జైల్లో పెడతాన్ని ఆ ఎస్పీ అమ్మగారు బెదిరించారండి. నా మాట నమ్మండి వీరానర్, సాక్షులు అమ్ముడుపోయారు, నిజాన్ని అబద్ధంగా చిత్రిస్తున్నారు. ఈ హత్య చేసింది ఫణీందర్ భూపతి. యువరానర్, హత్య జరిగిన రోజు నుంచి లలితారాణి అనే అమ్మాయి కూడా కనిపించడం లేదు. సాయంత్రం వరకు ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుందని ఆమె స్నేహితురాలు చెప్తున్నారు. ఈ ఫణీందర్ ఆ లలితారాణి క్లాస్మేట్స్ అవటం వల్ల, ఆ అమ్మాయి కనిపించకపోవటం వల్ల ఆమె ఈ కేసులో ముఖ్య సాక్షురాలన్నా కావాలి, బాధితురాలన్నా కావాలి. ఈ వివరాలు పూర్తిగా తెలిసేంత వరకు కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం భూపతి గారు. మంత్రి గారు ఏం చేస్తున్నారు? శిరోభారంతో లోపల పడుకున్నారు. నేను వారితో అర్జెంట్ గా మాట్లాడాలి, నేను వచ్చాను చెప్పండి. అలాగే ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. చెప్పు. శిరోభారం గుండెభారంతో బాధపడే వారిని కలుసుకుంటే ఆ భారం మనకెక్కిస్తారు. నార్మల్, నీ భారం నాకే కూతుంది. సార్ రమ్మంటున్నారు. నమస్కారం. ఏమిటి, ఆరోగ్యం బాగా లేదా? లేదు నరేంద్ర భూపతి గారు, ప్రజారోగ్యం సరిగ్గా లేనప్పుడు నాకు శిరోభారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజారోగ్యానికి ప్రమాదం ఏమొచ్చింది సార్? రేపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు. అందుకు మీకు బాధగా ఉందా? పడగొట్టబోయేదే నేను, నాకెందుకు బాధ? ఈ కొటేషన్ నాకు అర్థం కావట్లేదు. మరేం లేదు, అవిశ్వాస తీర్మానం గెలవడానికి సరిపడా 50 మంది ఎమ్మెల్యేలను రెడీ చేసుకున్నాను. రాత్రికి రాత్రి ఆ 50 మందిని బంకమట్టి భాస్కర్ రావు కొనేసుకున్నాను. అమ్మ తుమ్మ బంక, ఈ బంకగాడు ఇందులో కూడా అర్థం పడ్డాడన్నమాట. సార్ నేను ఇప్పుడు వచ్చిన పని ఏమిటంటే, తెలుసు నీ తమ్ముడు ఫణీంద్ర వీసీని చంపాడు, వీసీ భార్య నాగమణి ఆ కేసు టేకప్ చేశారు. చూడు మిస్టర్ నరేంద్ర భూపతి, ఆ కేసు నుంచి మీ తమ్ముడిని కాపాడాలంటే బంకమట్టి భాస్కర్రావు కమ్ముడిపోయిన 50 మంది ఎమ్మెల్యేలను నాకు బలవంతంగా అప్పగించాలి, లేదా కొని తెచ్చివ్వాలి. అలా జరిగితే 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను,
మీ కేసులో ఫైళ్లు తారుమారు చేస్తాను. సరే, మీరు నుదురు మీద వేసుకున్న తడిగుడ్డ బంకమట్టి భాస్కర్ రావు నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండండి. ఈలోగా కార్యక్రమం నడిపిస్తాను. సెలవు. శుభం. యవయా కొటేషన్ చక్రవర్తి సార్, తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేశాం. ఇప్పుడు ఊళ్ళో ఒక్కరవుడి కూడా దొరకడేమిటయ్యా? పాత రోజుల్లో పంచదారకి, కొత్త రోజుల్లో కిరసాలకి రేషన్ అయితే, ప్రస్తుతం సిటీలో రౌడీ దగ్గర రేషన్. ఎంచేతంటావు? స్టేట్ రౌడీ అనే వీరుడు పేట రౌడీల్ని, ఆగు రౌడీల్ని పట్టుకుని తన బంధు దొడ్లో కట్టి పారేశాడండి. మరి మాజీ గారికి ఇచ్చిన మాట? తమ్ముడు గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ స్టేట్ రౌడీ గారి కాళ్ళు పట్టుకోవడమే మన తక్షణ కర్తవ్యం. అంతేనంటావా? సరే పద, కళ్ళు మూసుకుని కాలమే పడుకోను. అలాగా. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. పితుహు, నీ ఆనందమునకు కారణమేమి? ఇక మీదట నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు, ముఖ్యమంత్రి గారు అని పిలువు. సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక తొందరలో నెరవేరబోతోంది. పితుహు, మీరు ముఖ్యమంత్రి అయినచో మన ఇంటి పేరును సార్థకము చేయనట్లు పదవిని బంకబట్టి వల్ల పట్టుకొని ఉండవలేరు. కానీ ఒకరోజుకేలా ఆశించెదరు. పిచ్చివాడ, నేను ఒక్కరోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు? రాయలసీమని అమ్మేస్తాను. రెండవ రోజు ఉన్నచో తెలంగాణను తినేస్తాను. మూడవ రోజు ఆంధ్రాన్ని ఆక్రమించుకుంటా. నాలుగవ రోజు కూడా ఉన్నచో పక్క రాష్ట్రాలకి పాకుతాను. మాయల్ పకీర్లా ఏమిటా నవ్వు? నీ ఉపాయమునకు అపాయము కలిగించి వ్యూహమును తన కపాలముతో ఆలోచించి నిన్నిక్కట్లపోలు చేరున్నాడు ఆ నల్లరేగడి నరేంద్ర భూపతి. కుక్కకి బిస్కెట్లు విసిరినట్టు నాలుగు పర్మిట్లు విసిరి వాణ్ణి లొంగ తీసుకుంటా. పిచ్చి పితుహు, నీవు లొంగ తీసుకోదలంచిన ఆ నరేంద్ర భూపతి వేరొకరికి లొంగిపోయాను. లొంగిపోయాడా? ఎవడికి? రాష్ట్ర రోడీకి. మన దగ్గరున్న 50 మంది శాసనసభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట. నీవు ఏక దినము కాదు కదా, ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు. అయితే స్టేటస్ మర్చిపోయి మనము ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం. నేను గయుణ్ణనుకోండి, తమరు వీరార్జునులు అనుకోండి, నాకు అభయహస్తం ఇచ్చి ఆ బంకమట్టి భాస్కర్ రావు అనే కుటిల కృష్ణుని బారి నుండి కాపాడండి. పితుహు, లోపల గయోపాఖ్యానము రీతిలో దృశ్యము జరుగుతున్నది. భయపడకము గయుడా, ఈ వీరార్జునుడి అభయహస్తము నీకున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. చక్రధారి అవిక్ర పరాక్రమముతో వచ్చినను నా వీరముతో భీరువుని చేసెదగాక. మహాప్రసాదం. అర్జునులు గారు, ఈ సందర్భములు తమకు ఒక కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. అసందర్భ ప్రలాపి, నేనే నీకు కొట్టెదను ఒక చక్కని కొటేషన్. కార్యము ముగిసిన పిదప నా సక్కొట్టరాదు. ఆహా, ఇది అమృత భాండము గానే కొటేషన్ కాదు. అర్జున, బియ్యమునకైన వాడివైన నీకు ఈ శ్రీకృష్ణునితో కయ్యమా? గోవర్ధనగిరిని ఎత్తి, పూతకిని హత్తి, ఆదిశేషుని ఒత్తి, నందకులాలంకారుడుగా ప్రసిద్ధి పొందిన ఈ జనార్దనుడు పాంచజన్యమును పూరించి సుదర్శనమును చేపట్టిన దైవాంశ సంభూతుడనని, రాజకీయ విన్నాళము లెస్సగా తెలిసిన వాడనని రచ్చిపోకు. నేను ఈ గాంధీవము సంధించినతో నీ తల గుండు గొలను కొలనులో కలిసిపోగలదు. పితుడు, అతడితో వైరం అనవసరము. కాళ్ళ వేరమే వేలు. ఏమిట్రా నీ గోళ? వైరం అంటావు, గయోపాఖ్యానం అంటావు, మనం ఇంకా లోపలికి వెళ్ళందే. అయినచు, ఇది ఎంతయో నా భ్రాంతియా. బంకమట్టి లేట్ అయ్యావు, స్టేట్ రౌడీని నేను పట్టేశా. శరణం, శరణం, పాహిమాం, పాహిమాం. ఎవరు, ఎవరు మీరు? మన స్టేట్ కి సింగిల్ డే అన్నా కాబోయే చీఫ్ మినిస్టర్ ని. చీఫా? మరి చీఫ్ గా కాలు పట్టుకుంటారు ఏమిటి? రాజకీయ నాయకుల రెండు హస్తములలో దక్షిణ హస్తము జుట్టు కోసం వెతికినచో
వామహస్తము కాళ్ల కోసం వెతుకురు. తమరు నరేంద్ర భూపతి పక్షము వహించినచో మా పితు మెతుకు కూడా పుట్టకుండా నిరాహార దీక్ష పూలేదరు. మరి నేను అవతల మాటిచ్చానే. వాడిచ్చిన డబ్బుకు నేను రెట్టింపిస్తాను, వాళ్ళు లక్షిస్తే నేను రెండిస్తాను, వాడు రెండిస్తే నేను 4 లక్షలు. పైకము సిద్ధముగానున్నది. సొమ్ము చూస్తే కమ్మగానే ఉంది. సరే, నువ్వు కుటిల రాజకీయం ఉపయోగిస్తే నేను రౌడీ రాజకీయాన్ని ప్రయోగిస్తాను. ఆ డబ్బుకి వాడి తరపున నేను వెళ్తాను, ఈ డబ్బుకి మీ తరపున మా రౌడీలు ఉంటారు. తమరు పిచ్చి కుక్కల వారే కొట్టిన వారు రౌడీలా. ఓహో, అదాని భయం. రేపు ఎమ్మెల్యేల కోసం జరగబోయే ధర్మయుద్ధంలో ఆయుధం చేపట్టకుండా నేను పోరాడతాను. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన ఆయుధంతో పోరాడవచ్చు. అంటే తమరు కత్తి సుత్తి కర్రా గోచా వట్టి చేతులతో పోరాడతాను రా మూర్ఖుడా. అయితే సరే, మీరు చేసిన సహాయానికి మీరు ఓడిపోవాలని కోరుకుంటున్నాను. వస్తా. అత్తా అండి, అత్తా. ఎవరక్కడ? స్నానానికి ఏర్పాటు చేయండి.